అధికంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. హైదరాబాద్ సోమాజిగూడలోని డక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్సను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. అధిక బిల్లుల ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకుంది. డక్కన్ ఆసుపత్రిలో కరోనా చికిత్స రద్దుకు సంబంధించి హెల్త్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరాజ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులు ఎక్కువ ఫీజులు తీసుకుంటే కఠినంగా వ్యవహరిస్తామని కూడా ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కరోనా లేనప్పటికీ ఉందని వైద్యం చేశారు డక్కన్ ఆసుపత్రి వైద్యులు. అలాగే అధిక బిల్లులు ఇష్టారాజ్యంగా వసూలు చేసినందుకు డక్కన్ ఆసుపత్రిపై చర్యలు తీసుకుంది ప్రభుత్వం. ఫీజుల వసూలుకు సంబంధించి ప్రభుత్వ నిబంధనలు పాటించకపోవడంపై ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆసుపత్రిలో జరిగిన ఘటనల్ని తప్పుబడుతూ 3 రోజుల క్రితం మంత్రి KTR కూడా ట్వీట్ చేశారు. చర్యలు తీసుకోవాలని ఆరోగ్య శాఖకు సూచించారు. డక్కన్ ఆసుపత్రిపై విచారణ జరిపిన ఆరోగ్య శాఖ నిర్ణయం తీసుకుంది. ఆసుపత్రిలో కోవిడ్ ట్రీట్మెంట్ రద్దు ఆదేశాలు తక్షణం అమల్లోకి వస్తాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు ప్రకటించారు. మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఫోన్ లైన్లో అశోక్, అధిక ఫీజులు గుంజితే ఒక హాస్పిటల్పై ఎలాంటి చర్యలు ఉంటాయనేది మిగిలిన హాస్పిటల్ కూడా ఒక లెసన్లా చూడాలా? ఖచ్చితంగా అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఫస్ట్ నుంచి కూడా కోవిడ్ కి సంబంధించినటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కూడా పరిశీలించిన నేపథ్యంలో ట్రీట్మెంట్ విషయంలో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి అనేక సందర్భాల్లో మనం చూస్తాం. అనేక ఆరోపణలు కూడా వచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకా డెక్కన్ హాస్పిటల్ గురించి అయితే కరోనా లేకుండానే, కరోనా నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా మనీ వసూలు చేస్తారని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో గత 3 రోజుల క్రితం కూడా ఒక బాధితుడు ట్విట్టర్ లో తనకు KTR కి ట్యాగ్ చేస్తూ కూడా ఒక మెసేజ్ ని పెట్టడం జరిగింది. దాంతో వెంటనే పురపాలక శాఖ మంత్రి KTR వెంటనే ఆరోగ్య శాఖకు సూచించడం జరిగింది. దీనిపైన విచారణ చేపట్టాలని చెప్పి విచారణ చేపట్టినటువంటి ఆరోగ్య శాఖ వెంటనే 2 రోజుల పాటు విచారణ చేపట్టిన తర్వాత ఈ రోజు నుంచి పూర్తిగా కోవిడ్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఈ హాస్పిటల్లో ఉండకూడదని చెప్పి రద్దు చేస్తూ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు నుంచి అది అమల్లోకి వస్తుందని చెప్పింది. అలాగే అంటే ఇప్పటి వరకు ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకున్న వారు కావచ్చు, టెస్ట్లకు ఇచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్లకు సంబంధించి ఏమైనా రిపోర్ట్ మళ్ళీ రీచెక్ చేసే అవకాశం ఉంటుందా? బికాజ్ ఆ హాస్పిటల్ ఎవరైతే టెస్ట్లకు ఇచ్చారో వాళ్ళలో ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఖచ్చితంగా కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే నిన్న వచ్చినటువంటి డీటెయిల్స్ చూస్తే ఎవరైతే కరోనా పేషెంట్ అని చెప్పి జాయిన్ అయ్యాడో అతనికి నెగిటివ్ రిపోర్ట్ రావడం జరిగింది. అంటే తనకు కరోనా లేకున్నా కానీ ఈ హాస్పిటల్ డబ్బులు వసూలు చేస్తుందని చెప్పి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మిగతా ఎవరైతే ట్రీట్మెంట్ పొందుతున్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. వాళ్ళకు కూడా కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయే అవకాశం కనిపిస్తుంది. సో వాళ్ళు కూడా ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం వేరే హాస్పిటల్ ని సంప్రదించే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. ఓకే అశోక్, అంటే కొంతమందికి ఇంకా అవగాహనకు సంబంధించి అంటే అందరూ ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఫీజు అనుకుంటున్నారు, కొంతమంది లక్షల్లో పెట్టాలేమో అనుకుంటున్నారు. కానీ ఒక్కో పర్సన్ కి సంబంధించి 10,000, 20,000, వీటిల్లో కూడా 7,000 కొంతమందికి అయిపోతుంది. సో ఒక్కో హాస్పిటల్ దోచుకుంటే కనుక ఇదొక డెక్కన్ హాస్పిటల్కి సంబంధించిన చర్యలే ఉంటాయని పరోక్షంగా హెచ్చరించినట్ట మిగిలిన హాస్పిటల్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఖచ్చితంగా అదే అనుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా కోవిడ్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్ చూసుకుంటే లక్షల్లో బిల్లు కనిపిస్తున్నాయి. చనిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇవ్వడానికి కూడా లక్షల్లో వాళ్ళు మనీ వేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి డెక్కన్ హాస్పిటల్ పైన పడినటువంటి చర్య మిగతా హాస్పిటల్ కూడా ఒక దానిపైన దృష్టి గవర్నమెంట్ పెట్టినట్టుగా తెలుస్తుంది. సో ఈ లెటర్ లో కూడా ఎవరైతే ఈ ఆరోగ్య శాఖ రిలీజ్ చేసిన లెటర్ లో కూడా ఎవరైనా ఇలాంటి చర్యలు పాల్పడితే అంటే ఎక్కువగా అధిక ఫీజులు వసూలు చేస్తే, అధిక డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలాంటి చర్యలు ఉంటాయని చెప్పడం జరిగింది. అలాగే కేవలం ఈ కోవిడ్ కి సంబంధించినటువంటి నేపథ్యమే అని కాకుండా ఎక్కువ డబ్బు కనుక వసూలు చేస్తే ఆ హాస్పిటల్ సంబంధించిన పర్మిషన్ కూడా రద్దు చేస్తామని కూడా చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అశోక్ అప్డేట్స్ అందించినందుకు. మొత్తం మీద అధిక ఫీజులు వసూలు చేయడం కావచ్చు, తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం కావచ్చు, పేషెంట్ల నుంచి డబ్బే ప్రధాన ధ్యేయంగా పనిచేస్తున్న హాస్పిటల్గా భావించిన తర్వాత ప్రస్తుతం చర్యలు తీసుకున్నారు. ఆ హాస్పిటల్కి సంబంధించి కోవిడ్ హాస్పిటల్ లిస్టులో నుంచి మాత్రమే ఈ హాస్పిటల్ లేదు.